వేరెవరితో పడుకుంది అయితే చూడలేదు కదా నువ్వు. చాలా మంది చెప్తున్నారు బ్రో మా ఫ్రెండ్స్, చెప్పింది అంటున్నావు నువ్వు చూసినావా? చూసామంటే తీస్తా ఉంటుంది రెండు రోజులు ప్రూఫ్ ఉందని నీకు అడుగుద్దామనే ఉన్నా. నువ్వు మీ అన్నజాతి పిలిపించావు, నేను ఇప్పుడు 3 డేస్ నుండి మాట్లాడుతున్నా. ఎందుకంటే బ్రో ఏంది గత 6 మంత్స్ నుండి నాకు తేడా కనిపిస్తుంది, తేడా కనిపిస్తుంది మాట్లాడేది క్లియర్ కాదు నాకు. ఓపెన్ గా చెప్పేసి పో, చెప్పేసి పో. సో ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే మనకు రీసెంట్ గా మన సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి ఫోన్ చేసి తన ప్రాబ్లం అనేది, లవ్ ప్రాబ్లం అనేది మనకు షేర్ చేసుకునేది. సో నేను అంటే లేట్ చేస్తున్నా కూడా అమ్మాయి ఏంటంటే ఫైనల్ గా నువ్వు ఈరోజు హెల్ప్ చేయకపోతే నేను సూసైడ్ చేసుకునేస్తాను, నేను చచ్చిపోతాను, ఇదే నాకు ఫైనల్, నువ్వు హెల్ప్ చేస్తావా చేయవా చేస్తావా చేయవా అనే ఒక ఫోర్స్ ఎక్కువ చేసింది అనమాట. సో అమ్మాయి ఏందో చాలా రిస్క్లో ఉందనేసి నేను వెళ్ళి ఎంక్వైరీ చేసిందని బట్టి అబ్బాయి లైఫ్లో ఇంకొక అమ్మాయి ఉంది, అందువల్ల ఈ అమ్మాయితో ప్రజెంట్ అవసరం లేదు అనే విధంగా వదిలేద్దాం చూశాడు. సో ఎంతగా వాడుకున్నాడు అంటే అమ్మాయిని, అమ్మాయి కాలు పట్టీలు కూడా తీసుకొని తన ఎంజాయ్మెంట్కి వాడుకున్నాడు అనమాట, అంతగా వాడుకునేసాడు అమ్మాయిని. సో అంత బ్యాడ్ పర్సన్ అనమాట. సో నేను అమ్మాయికి రిక్వెస్ట్గా చెప్పాను, అమ్మాయి ఇలాంటి వాడు వద్దమ్మా, పోతే పోయింది వదిలేయమ్మా, నీ అమౌంట్ కావాలని తీస్తాను వదిలేయమ్మా అతని దగ్గర నుంచి, వాళ్ళ లవ్ గివ్ అయినా వద్దంటే నేను అమ్మాయి మన మాట వినే రకంగా లేదు. సో అమ్మాయి ఏంటంటే చాలా అడిక్ట్ అయిపోయింది, పిచ్చి అంటారు కదా ఆ విధంగా ప్రేమ పిచ్చులు అయిపోయింది అనమాట. సో నేను ఎంత చెప్పినా వినలేదు. సో మీకు ఒకసారి వీడియో చూడండి, వీడియో చూసి మీకు ఎవరిది తప్పు ఏందనేది కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా పేరు సూర్య. నా పేరు కార్తీ. అమ్మాయి తెలుసా? తెలుసు బ్రో. ఏమైంది మీ ఇద్దరు కన్నా? నువ్వెవరు? వాళ్ళ బ్రదర్ నన్ను. నా తెలియకుండా బ్రదర్ ఉన్నాడా బ్రో? మీకు తెలీదు బ్రో ఏం జరిగిందో. తప్పు చేసింది అమ్మాయి? తప్పు చేసింది అంటే నాకు అనిపించింది బ్రో, నాకు నచ్చట్లేదు అమ్మాయితో ఉండాలి. ఏమనిపించింది నీకు? ఏమనిపించింది? కలగన్నావా? కలగనేది ఏంది బ్రో, నా ఇష్టం బ్రో, నా లైఫ్ నా ఇష్టం. తప్పు. పిలిచి అని నన్ను ఎందుకు అడుగుతున్నా బ్రో? పిలిచి అంటే పోలీస్ స్టేషన్ లో పెట్టలేక పిలిచిన. మాకు తెలియదు అనుకుంటున్నది పోలీసు వాళ్ళు. పోదామా? పోదాము. ఎవరు అతను? ఆయన అన్నయ్య. ఏంది నాకు తెలియకుండా నీకు అన్నా ఎవరినో తీసుకొచ్చి రోడ్డు మీద అన్న మాట్లాడమని బాధ ఏంది అడుగు, అడుగు చెప్తా నేను. చెప్తే సాయంకాలం అయిపోయింది. అమ్మాయి గురించి మీకు ఏం తెలుసు భయ్యా? 10 మందితో మాట్లాడి 10 మందికి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నైట్ టైం 2 దాకా చాటింగ్ చేసేది వేరే వాళ్ళు చెప్పారు, నేను చూసా కాబట్టి. వేరే వాళ్ళు మాట్లాడి నువ్వు ఉంటే తెలిసిద్ది బ్రో. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, 9 కాల్ కట్ చేసి పడుకోని ఆన్లైన్ లో చూస్తాడు 1 దాకా midnight 1 దాకా ఏం పని బ్రో? నిద్ర వచ్చినప్పుడు ఆన్లైన్ లో ఏం పని బ్రో? బాగుంది, ఆన్లైన్ నీ ప్రాబ్లం, వేరెవరితో పడుకుంది అయితే చూడలేదు కదా నువ్వు. చాలా మంది చెప్తున్నారు బ్రో మా ఫ్రెండ్స్, నువ్వు చూసినావా? చూసామంటే తీస్తా ఉంటుంది రెండు రోజులు ప్రూఫ్ ఉందని నీకు అడుగుద్దామనే ఉన్నా. నువ్వు మీ అన్నజాతి పిలిపించావు, నేను ఇప్పుడు 3 డేస్ నుండి మాట్లాడుతున్నా. ఎందుకంటే బ్రో ఏంది గత 6 మంత్స్ నుండి నాకు తేడా కనిపిస్తుంది, తేడా కనిపిస్తుంది. ఫస్ట్ లో అంతకు ముందంతా ఆమె జీవితం అనేసి అంత తిరిగి ఆమె తిరుగుతాయి అబ్బాయి నేను తిరగకుండా ఎలా ఉంటాను? ప్రూఫ్ ఉందా అన్న అడిగిందే చెప్పు. 2 డేస్ లో వస్తుంది బ్రో, అందుకని అప్పుడుదాకా అప్పుడే నేను కలవంది ఎందుకు అనుకుంటా అమ్మాయితో 2 డేస్ తర్వాత నేను డైరెక్ట్ ప్రూఫ్ చూపించి మాట్లాడదాం అనుకుంటాను. 2 రోజుల కోసం నేను వెయిట్ చేస్తాను. 2 రోజులు ప్రింటింగ్ వచ్చేస్తారా? ప్రింటింగ్ కాదు బ్రో, వాట్సాప్ లో వస్తాయి కాపీలు, అటకారంగా తీసుకో మాకు బ్రో. అటకారం అంటే నువ్వు ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి బయట దీనిలో ఉన్నాడు, 2 రోజుల్లో వేరే వాళ్ళు తీస్తామన్నారు. నాకు నువ్వు అంటే నా ఇష్టం లేదు. అది చెప్పు, అది చెప్పు. మరి ఎందుకు ఫస్ట్ ఇష్టం ఉంది కొంచెం అమ్మాయి మీద, కానీ ఎందుకంటే నేను పక్కన తప్పుకున్నా బ్రో. నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత తమ్ముడు నీ కంటి కట్టి కనబడుతున్నావు, ఎంత ఆడదిస్తా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది చూసాను. నేను చాలా మందిని చూసాను బ్రో, నీ చేతనం చేసుకుని కొట్టలేక కాదు, ఏం చేయలేక కాదు. కొట్టేళ్తావా బ్రో? కొట్టి వెళ్తావు. నువ్వు కొట్టి వెళ్తావా? పిలిస్తే 10 మంది వస్తారు. ఫ్రెండ్స్ లేరు అనుకుంటారా? రప్పించరా? నువ్వు పిలిస్తే 10 మంది రౌడీలు వస్తారేమో, పోలీసులు రప్పిస్తాడు. పిలుచుకో, ఎవరిని పిలుస్తావు పిలుచుకో. నీకు మంచిగా చెప్పి వింటావు అనుకున్నా, నీకు అర్హత ఉందో లేదో చెప్పాను కదా. ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఇంతమంది చూసిన, ఇప్పుడు నేను చాలా మందిని చూసాను. లావుగా బలంగా ఉన్నావు అనుకోవద్దు, అలాగే వాళ్ళు చేతులు ఇంచేస్తాను. చూద్దాం పో. నచ్చలేదు, వదిలేసా? ఏంది అంతే, నాకు నచ్చలా? నచ్చలేదు. దేనికి? వేరే అమ్మాయి తోటి అవును ఉంది, అవును ఉంది. మరి నచ్చలేదు అని చెప్తున్నా కదా మళ్ళీ. బోరు కొట్టేశావు, బోరు కొట్టేశావు. ఎక్కడి నుంచి వెళ్ళినట్టు చెప్పేది ఏంది బ్రో? నా ఇష్టం బ్రో,
నా ఇష్టం బ్రో. చేతులు ఎత్తి కొట్టలేక కాదు, కొడితే నేను చేతులు కట్టుకొని చూస్తా ఉంటాను బ్రో. సరే సరే, నీకు ఎక్కడెక్కడ చీపియాలో ఎక్కడెక్కడ తెలుస్తుంది, నీకు మళ్ళీ తెలుస్తుంది బ్రో. నేను ఇప్పుడు ఇప్పుడు మీ అన్నతో భయపెట్టేసి నేను భయపడతా అనుకుంటున్నా. భయపడేది ఉన్నమ్మా ఉన్నమ్మా, నేను భయపడిచ్చేది ఏం చేయలేదు. ఇక్కడ నీ ఆన్సర్ తెలుసుకోవడానికి పిలిపించింది. ఒకటే ఆన్సర్ బ్రో. ఏంది? వదిలేసా, నాకు బోర్ కొట్టేసింది. అది ఉండమ్మా, నన్ను అడగని అమ్మా, ఒక్క నిమిషం అడుగు, నా ప్రాబ్లమ్స్ తెలుస్తుంది. అది ఇప్పుడు ఈ అమ్మాయి అయితే తప్పలే, నీకు బోర్ కొట్టదు లేదు. అంతే బ్రో, అంతే అంతే. అమ్మాయి జీవితం ఇంకా నీకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. నీ లైఫ్ లో వేరే అమ్మాయి ఉంది. అంతే బ్రో. అంతేనా? అంతే. ఈ అమ్మాయి జోలికి రావు. లేదు. నీ జోలికి అమ్మాయి వస్తే నేను ఊరుకోను. ఊరు ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తావు బ్రో. రమ్మను రమ్మను అప్పుడు చేసి చూపిస్తాను. అమ్మాయి కేసు పెడితే ఏం చేస్తావు? పెట్టుకోనేమో పెట్టుకోమనే చెప్తాను. నేను షాడింగ్ రాగానే మీరు చేత చేసుకుని అన్నా కదా, కేసు పెట్టుకుంటా ఏదో పెట్టుకోమని ఇష్టం. పోలీసులు కూడా భయపడకూడదు కాదు. భయపడను బ్రో. అది ఏంది ఇప్పుడు? సరే సరేలే అన్న, అదే తెలుసుకుందామని పిలిపించాను. నీకు 2 డేస్లో తెలుస్తుంది నీ కథ. 2 డేస్ కాదు, 3 డేస్ తీసుకో బ్రో. అది అక్కడ రమ్మంటే రమ్మని ఫోన్ చేయి. అమ్మాయి కాళ్ళు పట్టుకునే విధంగా చేస్తాను నేను. అదే చూద్దాం, ఎవరు ఎవరు కాళ్ళు పట్టుకున్నారు చూద్దాం. సరే నేను చెప్తున్నా కదా, చూద్దాం. నేను ఇప్పుడు నీ కంటికి ఏం చేయలేకపోవచ్చు, నిదానంగా చూడు. జీవితం అనేది ఎట్లా తారుమారు అవుతుంది. సరే వాడుకుని వదిలేసా బ్రో. ఏంది ఇప్పుడు? నీకు ఇప్పుడు చులకనగానే ఉంటుంది, చీపుగానే ఉంటుంది. నేను ఏం చేయలేకపోవచ్చు. నీ కాళ్ళు చేతులు ఇచ్చిన రోజు మళ్ళీ అమ్మాయి కాళ్ళు పట్టుకుంటాను. చూద్దాం చూద్దాం, నేను పట్టిస్తా. చూద్దాం, చెప్తాను కదా, నేను గ్యారంటీ ఇస్తాను. ఒకటి బ్రో, నేను చేతనం చేసుకో. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తావు, దగ్గరికి వెళ్తావు, నువ్వు చేతనం చేసుకో. నేను చేయాల్సిన చేస్తాను. అది చేసుకో. నేను ఇప్పుడు నేను ఒక్కో దెబ్బ కూడా నీ మీద చేయి పెట్టడం ఎందుకు చెప్పు? అమ్మాయిని లవ్ పేరుతో వాడుకున్నావు, మనీది వాడుకున్నావు. మనీ ఎవరు వాడుకున్నావు? ఇవ్వలేదా అమ్మాయి? మనీ ఏం చేసుకోలేదు. అవును, చిల్లర చిల్లర ఖర్చుకోవడం లక్క వేసుకున్నారు. నాకు ఇప్పుడే తెలిసింది బ్రో. అబ్బా ఇంకెట్లా, నువ్వు ఆమెతో వాడుకున్నావు, ఆమెను పడుకున్నావు, ఆమె డామని యూజ్ చేసుకున్నావు, అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినావు. ఇప్పుడు ఫైనల్ గా ఇంకొకటి వచ్చేటప్పుడు హ్యాండ్ ఇచ్చినావు. అది బ్రో సంగతి. ఏమి అది బ్రో సంగతి? నాకు ఏదో చేస్తా అంటున్నావు. ఇక్కడ మాట్లాడేది క్లియర్ కాదు. నాకు ఓపెన్ గా చెప్పేసిపో, చెప్పేసిపోయి. జీవితం ఏంది ఇట్లా చేసి వదిలేస్తే ఏంది? ఎవడు అడగలేదనా? చెయ్యి సాయి, చేస్తాను. వచ్చా కదా, చేస్తాను. ఇద్దరం కలిసాం బ్రో, వంటని ఒక్కడిని బలవంతం చేసానా? ఏంది అమ్మాయి తప్పే ఉంది, వదిలేసేదానికి నువ్వు ఇప్పుడు. నచ్చట్లేదు బ్రో. అప్పుడు ఎట్లా నచ్చింది? అప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చట్లేదు బ్రో. నచ్చట్లేదు దేనికన్నా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పను, అంతే నా ఇష్టం. అమ్మాయి నిన్ను మర్చిపోలేకపోతుంది, అర్థమవుతుందా? నువ్వు అందరు మర్చిపోతారులే బ్రో, ఎట్లా మర్చిపోతారు? మీ అమ్మాయికి మామూలేగా మర్చిపోతాడు. అందరు అమ్మాయిలు అక్కడ ఉండరన్న, గుర్తు పెట్టుకుని. నువ్వు ఇప్పుడు దాకా నేను చెయ్యత్తలే, నేను మంచిగానే మాట్లాడుకుంటానా బ్రో. నువ్వు కొట్టన్నా, నేను తప్పలేదు. నువ్వు కొట్లే, నాదేమైనా తప్పుంటే కొట్టు, నేను మంచిగానే అడుగుతాను బ్రో. ఒకటి బ్రో, నువ్వు ఇంతవరకు పిలిచావు, నువ్వు ఏందని అడిగావు కాబట్టి నీకు చెప్పాను. ఇది బ్రో, ఇది డిస్కషన్ అంతా వేస్ట్. నాకు పనులు ఉన్నాయి, అవతల అది నువ్వు అయ్యే అసలు నీకు ఉంటాయి మీటింగ్ ఉంటాయి బ్రో. ఎవరికి ఉండే పనులు వాళ్ళకి ఉంటాయి కానీ నువ్వు అటకారంగా తీసుకోమా. అటకారం చెప్పేది ఇంకొక అమ్మాయి ఉంది, ఇంకొక అమ్మాయితో పెట్టించి సార్తో మాట్లాడతాను. వాడు నోటకుండా వాడే చెప్పాడు మనకు, అమ్మాయిది ఏ తప్పు లేదు, నాకే వేరే అమ్మాయి ఎఫ్ఐఆర్ ఉంది, నేను వదిలేస్తాను అనుకని అన్నాడు. సో ఇది ఒక రీజన్ చాలు. ఈ ప్రూఫ్ ఎత్తుకొని పోయి సార్ ఇచ్చినట్టు తాట తీసి నీ కాళ్ళ కాడ తీసుకొచ్చి వదులుతాను. ఒకటి సచ్చినట్టు నీ కాళ్ళు పట్టుకొని పెళ్లి చేసుకోవాలా? అందుకే న్యాయం చేస్తానమ్మా. నువ్వు ఒకటి చెప్పేది ఉంటావా, తల్లిదండ్రులు చెప్పినట్టు నేను చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టి ఈ పనులు చూడాలా, లవ్ చేసానన్నా మోసం చేసినట్టు అంటే ప్రతి ఒక్కటి ఊరు సాయం చేస్తారమ్మా. చెప్పు, నువ్వు చెప్పు. లవ్ చేసేటప్పుడు ఉండాలి, అప్పుడు మంచోడ చెడ్డోడ అని ఆలోచించాలి కదా. లవ్ చేసేస్తే మోసపోయానంటే ఎవడు ప్రతి ఒక్కడే హెల్ప్ చేయలేరు కదా నీకు. చెప్పు, మోసం చేస్తాడని అనుకోకపోతే ఇప్పుడు ఎట్లా అయింది చూడు. నీ ముందర నీ కాళ్ళు పట్టుకున్నా కూడా తోసేసిపోతున్నాడు. అలాంటి వాళ్ళతో ఉంటావు మరి. పర్లేదన్న, నేను అదే అమ్మా ఇంక నీ ఇష్టం. నేనైతే చెప్పాల్సింది చెప్పాను. వాడైతే కొట్లేక తిట్లేక కాదు, ఇక్కడ మంది బ్యాడ్ అయిపోద్దు టచ్ చేసామంటే. అర్థమవుతుందా? ఫైనల్గా నేనైతే వాడిని తీసుకెళ్తాను, సార్తో మాట్లాడిచ్చి కేసు పెట్టి వాడు ఎందుకు వినడో ఏం జరిగిందో రప్పించి నేను మాట్లాడతా కేసులో. అర్థమైందా? నువ్వైతే బాధపడబాక ఎడబాక. నేను కొట్టామనుకో, మీ వల్ల చేసిన చేసుకుంటే నాకు అవసరం లేదా, నన్ను కొట్టిపించింది అమ్మాయి అంటే రిటర్న్ అయిపోతాడు మన మీద. అర్థమవుతుందా? చేస్తాను. వీలైనంత వరకు వాడిని వదిలేసేది మేలు నాకు తెలుసు, ఎందుకంటే ఈరోజు మోసం చేసిన రేపైనా మోసం చేస్తాను నేను.
నీ కర్మ ఇంక నేను చెప్పా అని నాకు ఓడే కావాలంటే నీ కర్మ అది చెప్పాను కదా, సార్తో మాట్లాడిపించి సార్ వాడిని పిలిపించి నిన్ను పిలిపిస్తాను మాట్లాడి ఫైనల్ డిక్లరేషన్ చేసుకునేసి వాడు పెళ్లి చేసుకుంటాడా లేకపోతే వాడిని వదిలేస్తావా వాడు కేసు లోపలికి వెళ్ళిపోతాడు అనేది ఫైనల్గా డిక్లేర్ చేస్తాడు. ఓకేనా? అయితే ఏడవద్దు, నేనైతే ఫోన్ చేస్తాను సార్తో వాడికి ఒకసారి నెంబర్ పంపించి మాట్లాడిపిస్తాను. ఓకే 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 ఫ్రెండ్స్, చూసారు కదా అంటే వాడైతే మనం ఇంకా వాడిని పడితే ఇంకా రాంగ్ అయిపోద్ది అనేసి నేను టచ్ చేయలేదు. సో ఈ వీడియో క్లిప్ వాడే ఒప్పుకున్నాడు ఏంటంటే ఇట్లా నాది అమ్మాయిది ఏం తప్పలేదు, నేనే నాకు వేరే అమ్మాయి అయితే ఎఫ్ఐఆర్ ఉంది అందుకని వదిలేశానని. సో ఈ వీడియో ఈ ప్రూఫ్తో అయితే పోయి ఎస్ఐసార్కి ఇస్తాను, వాడిని పిలిపించి మాట్లాడతాడమ్మా. ఓకే అమ్మా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.